ప్రభుత్వ భూముల్లో మట్టిని దోచుకుని భూ బకాసర్లు ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకు పేట్రేగిపోతున్నారు. నిత్యం రాష్ట్రంలో ఏదో పక్క వారి హవా కొనసాగుతూనే ఉన్నారు. అయినా కాని ప్రభుత్వ అధికారులు ఆదేశాలను తుంగలో తొక్కి బడా భూ బకాసర్లు ఆ మట్టిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి వారి జేబులను నింపుకుంటూ ఉన్నారు. తాజాగా నాగైలంక మండలంలో ప్రభుత్వం పేరు చెప్పి ప్రభుత్వ భవనాలకు పంపుతున్నామని సాకు చూపి ఈ బకాసరులు మట్టిని కొల్లగొట్టుకుని పోతున్న ఘటన వెలుగు చూసింది. దీనిపై 90 న్యూస్ ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ చిత్తగించారు. ఇదిగో ఇక్కడ ట్రాక్టర్లతో మట్టిని కొల్లగొట్టుకుపోతున్న విజువల్స్ చూడండి. రాష్ట్రంలో వైట్ కాలర్ ముసుగులో ఉన్న బడా బకాసురులు ఏ విధంగా మట్టిని కొల్లగొట్టుకుపోతున్నారో మీకే అర్థమవుతుంది. ప్రభుత్వ సచివాలయ తదితర భవనాల పేరుతో, మరో పక్క కేంద్ర ప్రభుత్వ డిఆర్డిఓ ప్రాజెక్టు పనుల పేరుతో అధికారులతో కుమ్మక్కైన సంబంధిత కాంట్రాక్టర్లు రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడే మీడియం డ్రైనేజీ మైనర్ పంట బోదిల గట్లను కొల్లగొట్టేస్తున్నారు. మండలంలోని పెద్ద కమ్మవారిపాలెం, దిండిబి గణపేశ్వరం, కమ్మనమోలు, రేమాలవారిపాలెం తదితర ప్రాంతాల్లో మైనింగ్ పేరుతో మట్టి వ్యాపారం పెద్ద ఎత్తున సాగించడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవంగా ప్రభుత్వ పరమైన నిర్మాణాలకైనా మైనింగ్ అనుమతి సంబంధిత కాంట్రాక్టర్లకు తప్పనిసరిగా ఉండాలి. కానీ ప్రభుత్వ పరమైన వ్యవసాయక రెవెన్యూ పరంగా మీడియం పంట బోదిల గట్లు, డ్రైనేజీల గట్లు, దెబ్బలు కొల్లగొట్టడానికి ఏ విధమైన అనుమతులు ఉండవు. సంబంధిత కాంట్రాక్టర్లు నిర్మాణాల అంచనా వ్యయంలోనే మట్టి ఇసుక సంబంధిత మెటీరియల్ అనుసంధానమై ఉంటుంది. అలాంటప్పుడు రైతాంగ ప్రయోజనాలను సంరక్షించే ప్రభుత్వ గట్లు, మట్టి దిబ్బలను కాంట్రాక్టర్లు ఎలా తీసుకుంటారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిధిలోని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లతో లాలూచీపడి నడిపే వ్యవహారాలే ఇలాంటి అక్రమాలకు దోహదపడుతున్నారనేది బహిరంగ రహస్యం. అధికారులు తమ బేరసారాలు పెంచుకునే క్రమంలో విలేకరులను ఎరగా చూపడమే కాకుండా మట్టి మాఫియా బాబును వారిపైకి ఉసుగొల్పుతున్న సంఘటనలు నాగాయలంక రెవెన్యూ వర్గాల్లో జరుగుతుంది. ఇందుకు నిదర్శనంగా మండలంలోని ఓ రెవెన్యూ ఉన్నతాధికారి మా బేరాలు మాకిచ్చేయండి అంటూ సొమ్ము చేసుకుంటూ సదరు మాఫియాను రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. విలేకరులు మట్టి తవ్వకాలు చేయనివ్వడం లేదని ఆశ్చర్య ఆరోపణలతో స్థానిక ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేయమని ప్రోత్సహించడం కోసమేరుపు ప్రభుత్వ భూములు కొల్లగొట్టడానికి ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఓతమిస్తూ ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న ఆ అధికారి ప్రతిరోజు తన టార్గెట్ చేసుకునే మొత్తం సంపాదన లేకుండా కార్యాలయం వదిలి వెళ్లరని బహిరంగంగానే సంబంధిత రెవెన్యూ వర్గాలు చెప్పుకుంటాయి. కేంద్ర రక్షణ శాఖ ప్రాజెక్టు అయినప్పటికీ డిఆర్డిఓ బేసిక్ పనులు చేసే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా అక్రమ మట్టి తోలాల్సిన అవసరం ఉండదు. వారి అంచనాలకు మించిన వ్యయంతోనే కాంట్రాక్టులు అప్పగిస్తారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని వ్యవసాయ సంబంధమైన భూములలో అక్రమంగా ఎలా తవ్వకాలు సాగిస్తున్నారు, మండల రెవెన్యూ వర్గాల ప్రమేయం భరోసా లేకుండా ప్రాజెక్టుకు దగ్గర ప్రాంతంలో ప్రభుత్వ భూములను కొట్టేయడం సాధ్యమేనా, ఇలాంటి విషయాలన్నీ మరుగున పెట్టి పాత్రికేయులపైకి రెచ్చగొట్టే ప్రయత్నాలు అధికార వర్గాలు పాల్పడడం సిగ్గుచేటని అంటున్నారు. మా మొత్తాలు మాకిచ్చేయండి, మీరెళ్లి విలేకరులపై శాసనసభ్యులకు ఫిర్యాదు చేయండి అంటూ ప్రోత్సహించే ధోరణి అధికారులు మానుకోవాలని అంటున్నారు. నాగాయలంక మండలంలో మట్టి తవ్వకాలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మేము జిల్లా అధికారులతో మాట్లాడుకున్నామంటూ కొంతమంది బడా కాంట్రాక్టర్లు వేరంగం వేయడం గమనార్హం. సంబంధించి నేను ఎంక్వైరీ బీఆర్ఓతో చేయించాను. కార్యగారు కూడా ఏదో ఎంక్వైరీ చేశారు. గ్రామాల వారి పరిధిలోని సచివాలయాలకి, మరి మన మండలంలోని 16 సచివాలయాలకి శంకుస్థాపన జరిగింది. అన్నిటికీ కూడా గవర్నమెంట్ సైట్లు మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటి కన్స్ట్రక్షన్ నిమిత్తం కొన్ని చోట్ల మట్టి రైతుల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా తక్కువైతే కొన్ని చోట్ల ప్రభుత్వ భూముల్లో ఉన్న గోధుమ దెబ్బలు నాటిని కొన్ని చోట్ల తీసుకోవడం జరిగింది.
అది కాకుండా ఇప్పుడు కమ్మనమూలు అటువంటి గ్రామాల్లోని లేఅవుట్ నిమిత్తం కూడా బావదారి పనులు ఒక పట్ల వారి పనులు కమ్మనమూలు సంఘం సరళగా ఉంది. గ్రామాల్లో కూడా లేఅవుట్ ఎప్పటి నుంచి తీసినా ఏపీ గారి ద్వారా మట్టి తోలుస్తున్నారు. ఎందుకంటే వచ్చేది మళ్ళీ వెళ్ళిన రైనీ సీజన్ కాబట్టి ఆ లేఅవుట్లోని కన్స్ట్రక్షన్ జరగాలనే ఉద్దేశంతో మట్టి తొలగం చేస్తున్నారు. అదేవిధంగా డిఏడిఏ ప్రాజెక్టుకి సంబంధించి కూడా మట్టి తొలగం జరుగుతుంది. అది లాస్ట్ ఇయర్ నుంచి కూడా జరుగుతుంది. అదే వారు 2.67 crores ఆల్రెడీ గవర్నమెంట్కి రాయల్టీ కట్టారు. అది కూడా March 31st కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి కూడా జరిగే తవ్వకాలు కూడా దగ్గర 26 లక్షల దాకా వాళ్ళు రాయల్టీ గవర్నమెంట్కి కట్టాల్సి ఉంది. నేను వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మట్టి రైతుల దగ్గర కొన్ని పొలాలను మెరగలు ఉండటం ఒకటి, కొన్ని కొంతమంది రైతుల దగ్గర దెబ్బలు ఉండటం వల్ల వాళ్ళ పట్ట భూముల్లో ఉన్న వాళ్ళు కాంట్రాక్టర్తో మాట్లాడుకొని తోలించడం, 6 అడుగుల నుండి మట్టి ఉన్నది కూడా వాళ్ళు తోలటం జరుగుతుందని నా ఎంక్వైరీలో తెలిసింది. అది అలా కాకుండా ప్రభుత్వ భూములు ఏదన్నా తోలుతుంటే కనుక దాని తగ్గ నివారణ చర్యలు తీసుకుంటాను నేను. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించి వాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడా కూడాను ప్రభుత్వ భూములు కానీ దెబ్బలు కానీ అయితే ఎక్కడా కూడా తోలకని జరగటం అది అవాస్తవమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.